భారత్ ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి అంటారు. దాదాపుగా అలాంటి క్యాచ్ని పట్టాడు భారత సారథి కోహ్లీ. బెంగళూరులో జరుగుతున్న చివరి వన్డేలో 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టుని స్టీవ్ స్మిత్తో కలిసి మార్నస్ లబ్షేన్ మరోసారి 3 వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరమైన ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజాను బరిలోకి దించాడు. జడేజా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన లబుషేన్ బంతిని కవర్స్ వైపు గాల్లోకి లేపాడు. బంతి నేల నుండి చాలా తక్కువ ఎత్తులో లేచినప్పటికీ అక్కడికి కొద్ది దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ ఒక్క ఉదుటున గాల్లోకి ఎగురుతూ పక్షిలా కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేసి 2 చేతులతో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. 1 నిమిషం స్టేడియం అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. క్యాచ్ పట్టిన అనంతరం విరాట్ కోహ్లీ మూతి మీద వేలు అడ్డం పెట్టి నిశ్శబ్దంగా ఉండండి అంటూ చేసిన సంకేతం హైలైట్. 3 వికెట్కు 127 పరుగులు జోడించిన స్మిత్ లబుషేన్ల భాగస్వామ్యానికి అలా కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టి తెరదించాడు. విరాట్ కోహ్లీ విన్యాసానికి షాక్కు గురైన మార్నస్ లబుషేన్ షాక్ నుంచి తేరుకుని పెవిలియన్ బాట పట్టాడు. విశేషమేంటంటే 2 వన్డేలో కూడా లబుషేన్ వికెట్ జడేజానే తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.